ఇక్కడ త్రీ కలర్ కపుల్స్ వెకేషన్కి వచ్చారు ఇప్పుడు వీళ్ళు ఐలాండ్ నుండి ఈ రివర్ క్రాస్ చేసి ఈ హోటల్కి చేరుకోవాలి అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంది అయితే ఇక్కడ కొన్ని చిక్కులు ఉన్నాయి అవేమిటో చూద్దాం రూల్ నెంబర్ వన్ ఈ బోట్ ఓన్లీ ఇద్దరిని మాత్రమే మోస్తుంది మూడో వారి ఎక్కితే మునిగిపోతుంది రూల్ నెంబర్ టూ హస్బెండ్ ఒక్కడే తన భార్యని ఒంటరిగా వదిలేసి వెళ్ళకూడదు అయితే భార్య హస్బెండ్ని ఒంటరిగా దింపేయవచ్చు కానీ అక్కడ వేరే హస్బెండ్ మాత్రం ఉండకూడదు ఇక రూల్ నెంబర్ త్రీ బోట్ ఎంటీగా మాత్రం వదిలేయకూడదు వారిని ఈ రివర్ దాటించగలిగేవారు మీలో ఎంతమంది ఉన్నారో ఈ పజిల్ సాల్వ్ చేసి మీ నేమ్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసి ఆ తరువాతే మీ ఆన్సర్ చెక్ చేసుకోండి మరి ఆన్సర్ ఏంటో చెక్ చేద్దామా ఫస్ట్ గ్రీన్ కపుల్ బోట్లో వెళ్ళి వైఫ్ని అక్కడే డ్రాప్ చేసి హస్బెండ్ బ్యాక్ అవుతాడు ఆ తర్వాత తను కూడా అక్కడే ఉండిపోయి రిమైనింగ్ టూ వైఫ్స్ బోట్లో హోటల్కి చేరుకుంటారు ఇప్పుడు ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు బ్యాక్ వచ్చి అక్కడ డ్రాప్ అయ్యి రిమైనింగ్ ఇద్దరు హస్బెండ్స్ హోటల్కి చేరుకుంటారు ఇప్పుడు కూడా ఇక్కడ సేమ్ కలర్ హస్బెండ్ ఎవరో ఒకరు డ్రాప్ అయ్యి మరో సేమ్ కలర్ కపుల్ బ్యాక్ అవుతారు ఇక ఆ తర్వాత ఎల్లో హస్బెండ్ బ్లూ హస్బెండ్ హోటల్కి చేరుకుంటారు ఇప్పుడు ముగ్గురు హస్బెండ్స్ని ఒక సైడ్ వదిలేసి ముగ్గురు వైఫ్స్ ఒక చోటికి చేరుకుంటారు ఇప్పుడు ఎవరో ఒక వైఫ్ ఇక్కడే ఉండిపోయి మరో ఇద్దరి వైఫ్స్ రిటర్న్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు కూడా బ్లూ వైఫ్ కానీ ఎల్లో వైఫ్ కానీ డ్రాప్ అయిపోయి మళ్ళీ గ్రీన్ వైఫ్ని తీసుకురావడానికి ఎవరో ఒక వైఫ్ వెళ్లాల్సి ఉంటుంది సో ఇలా అందరూ టోటల్గా ఒక సైడ్కి చేరుకుంటారు మరి ఈ హార్డ్ రైడిల్ని ఎంతమంది సాల్వ్ చేశారో మీ నేమ్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి